ఈ మాటల ముఖ్యమంత్రి కాదు, చేతల ముఖ్యమంత్రి అని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికోటి అమృతపాణి రిటైర్డ్ జేసీ ముంగా వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం చీరాల అమ్మ హాస్పిటల్ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. వైసీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. టెండర్ల విషయంలో పక్షపాతం లేకుండా ఉండాలని రివర్స్ టెండర్లు తెచ్చిన ఘనత జగన్ అన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వృద్ధాప్య పింఛన్ పెంచడం, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 3,500 నుండి 10,000 రూపాయలకి పింఛన్ పెంచడం హర్షించదగ్గ పరిణామం అన్నారు. రాష్ట్ర పోలీస్ వారికి కూడా పార్టీలతో సంబంధం లేకుండా ఎవరు తప్పు చేస్తే వారిపై చర్యలు తీసుకోండి చెప్పడం ఒక జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలతో పాటు మధ్యాహ్న భోజన కార్మికులకు 1,000 నుండి 3,000కు చెప్పడం శుభ పరిణామం. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలతో పాటు మధ్యాహ్న భోజన కార్మికులకు 1,000 రూపాయల నుండి 3,000 రూపాయలకు పెంచడం శుభ పరిణామం అన్నారు. చీరాలలో ఓటమికి సమీక్ష చేసుకుని చీరాలను ఇంకా అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో కర్నేటి రవి, దేవరపల్లి కుమార్ బాబు, నాని, అశోక్, నరేష్ పాల్గొన్నారు. చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇకపోతే మాషాలు మన జాయింట్ కలెక్టర్ గారు అన్న రవి గారు చెప్పినట్టుగా బడుగు విషయంలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచండి మనం డిక్లేర్ చేసేసాం. మధ్యాహ్న భోజన పథకంలో ఏం బియ్యం పెడుతున్నారంటే ఈ కోటా బియ్యం పెడతారు, కాదు సన్న బియ్యం పెట్టండి, రెండు డిక్లేర్ చేశారు. మరి వాళ్ళు ఉండేవాళ్ళకి ఎట్లా ఉంది, వాళ్ళకి ఏదో 400, 1,000, 500 అవుతున్నారు, కాదు వాళ్ళకి 3,000 చేయండి అయిపోయింది. ఖచ్చితంగా ఈ అధిక ఫీజులు వసూలు చేసే కార్పొరేట్ స్కూళ్ళకి చర్మజీతం పాడి ప్రభుత్వ స్కూళ్ళలో విద్యార్థులు ఆనందంగా ఆహారంగా అన్ని మౌలిక సదుపాయాలతో చదువుకునే రోజులు వస్తాయని చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటాను. అట్లాగే ఇంకా పోతే ఉద్యోగాలు కల్పన అది ఒకటి పెద్ద సమస్యగా ఉండింది. మన జాయింట్ కలెక్టర్ గారు అన్నారు చెప్పారు, విలేజ్ వాలంటీర్ని 50 కుటుంబాలకు ఒకళ్ళు పెట్టడం, వాళ్ళకి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు జీతాలు ఇవ్వడం, 72 గంటల్లోనే మనం కనుక మా కార్డు లేదు లేకపోతే వృద్ధాప్య పెన్షన్ రావట్లేదు, ఇంకోటి మీ సమస్యలను 72 గంటల నుండి పరిష్కరించే విధంగా చేస్తామని చెప్పేసి దానికి కూడా డేట్ అక్టోబర్2 నుంచి మేము అది అమలుపరుస్తామని చెప్పారు. మేము ఇప్పటి నుంచో కన్న కళలు ఫలించే రోజులు వచ్చినవి ఫలిస్తున్నాయి. అందుకు మొదటి అడుగు వేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే టెండర్ విషయం. అసలు ఒక గొప్ప ఆలోచన, ఎవరైతే టెండర్లు వేసి పని చేయకుండా ఒక సంవత్సరం కాలం ఆపి రేటు పెరిగిందని చెప్పేసి దాన్ని అంచనాలు పెంచుకొని తీసుకునే సిద్ధాంతాన్ని పోగొట్టడం కోసమని చెప్పేసి రివర్స్ టెండరింగ్ ప్రక్రియ పెట్టుకుంది. దీని ద్వారా ఎవరైతే పనులు మొదలు పెట్టలేదో వాళ్ళు క్యాన్సిల్ చేస్తున్నారు. తర్వాత 20% కంటే ఇంకా పని మొదలు కాకపోతే వాటిని క్యాన్సిల్ చేస్తున్నారు, వాటిని సమీక్షిస్తున్నారు. అట్లాగే టెండర్ విధానాన్ని మొదలుపెట్టేటప్పుడే ఒక సిట్టింగ్ జడ్జి చేత కానీ లేకపోతే రిటైర్మెంట్ జడ్జి చేత కానీ ఒక కమిషన్ ఏర్పాటు చేసి వాళ్ళ అనుమతితో టెండర్ని మొదలుపెట్టే ప్రక్రియ మొదలు పెట్టాలని చెప్పడం అనేది ఒక గొప్ప ఆలోచన విధానం. అది కాకుండా లంచాలు ఎవరైనా అడిగితే నేరుగా సీఎం ఆఫీస్కి ఫోన్ చేయండి అని చెప్పే దమ్ము ధైర్యం గల నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఆ ఒక్క మాటతోనే లంచాలు సగానికి సగం అయిపోతాయి. రేపు ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పడిన తర్వాత లంచాలు తీసుకున్న వాళ్ళందరికీ శిక్షింపబడతారని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటా. ఇంత పారదర్శకంగా నిష్పక్షపాతంగా చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఎస్ఎస్సి 2019 ఫలితాల్లో శ్రీ గౌతమి నంబర్ 1. బట్టి విధానానికి స్వస్తి పలుకుతూ కాన్సెప్చువల్ విధానానికి నాంది పలికిన శ్రీ గౌతమి ఐఐటి మెడికల్ ఫౌండేషన్ మరియు ఒలింపియా టెస్ట్లకు శిక్షణనిస్తూ నేడు ఎస్ఎస్సి ఫలితాల్లో 10కి 10 సాధించిన మా శ్రీ గౌతమి విద్యార్థులు 12 మంది. జిపిఏ 9.8 సాధించిన వారు 5 గురు. జిపిఏ 9.7 సాధించిన వారు 12 మంది. జిపిఏ 9.5 సాధించిన వారు 15 మంది. జిపిఏ 9.3 సాధించిన వారు 10 మంది. జిపిఏ 9.2 సాధించిన వారు 16 మంది. జిపిఏ
జీపీఏ 9 సాధించిన వారు 17 మంది, 9కి పైగా జీపీఏ సాధించిన వారు 87 మంది. నీ చిన్నారి బుడిబుడి నడకల బంగారు భవితకు శ్రీ గౌతమి స్మార్ట్ కిడ్స్ ఏసీ నర్సరీ టు ఫిఫ్త్ క్లాస్ సిబిఎస్ఈ ఎస్ఎస్సీ 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 4, డి పూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జీపీఏ సాధించిన వారు 6, 9.7 జీపీఏ సాధించిన వారు 3, 9.5 జీపీఏ సాధించిన వారు 2, 9.3 జీపీఏ సాధించిన వారు 2, 9.2 జీపీఏ సాధించిన వారు 4, 9 జీపీఏ సాధించిన వారు 3. ప్రతి ఇద్దరిలో ఒకరు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా మ్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో